కొనకొనలో ఉన్నది ఎప్పుడు తెగుతుందో ఎవ్వరం చెప్పలేము. ఎంతసేపు సాగుతుందో, ఏ క్షణాన ఎక్కడ ఎప్పుడు తెగుతుందో అన్న భయం ఇదిగో దానికి కూడా ఉంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి అనేదానికి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఏపీలో అధికార మార్పిడి ఈ 2024 ఎన్నికల ఫలితాలతో రావడం, కూటమిగా జతకట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి నేడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించే స్థాయిలో వాళ్ళు ఉండడం అంతా కూడా చకాచకా జరిగిపోయింది. సరే, అధికారంలోకి వచ్చాం, ఇచ్చిన ఏవైనా హామీలు మనం అమలు చేయగలుగుతున్నామా? ప్రజలకు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా గత ప్రభుత్వం మాదిరిగా ఏదైనా పథకాలు ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యం ఉందా అంటే ఇప్పటికైతే చెప్పలేమనే చెప్పాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం చాలా గట్టిగానే కూటమిని ఎండగట్టే ఆస్కారం కనబడుతుందంటూ క్లియర్గా తెలుస్తుంది. తాజాగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కుండబద్దలు కొట్టే కొన్ని విషయాలు తాను మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత తాను ట్విట్టర్ వేదికగా కూడా రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఈరోజు ఉదయం అసెంబ్లీకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే 10 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 11 మంది గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని జగన్ అసెంబ్లీకి వెళ్ళారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడుల గురించి, భయ ఆందోళన చెందుతున్న అంశాల గురించి చర్చించిన తర్వాతే మీరు మాట్లాడాలి అంటూ ఏకంగా గవర్నర్ స్పీచ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత తాను వాకౌట్ చేస్తూ బయటకైతే రావడం జరిగింది. బయటకు వచ్చాక ఏకంగా ఒక పోలీస్ అధికారి వీళ్ళ పేపర్లు లాక్కునే ప్రయత్నం చేయడం, జగన్ సీరియస్ అవ్వడం, ఇదంతా కూడా ఉదయం నుంచి చాలా వైరల్గా ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా పలు కీలక విషయాలను తాను వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అవి వైరల్గా మారుతున్న అంశంగా చూస్తున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇద్దరి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు కూటమి, సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపై జగన్ చాలా ఘాటు విమర్శలు సంధించారు. అధికారం వచ్చిన 50 రోజుల్లోనే టీడీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్నిటినీ పూర్తిగా తుడిచిపెట్టుకపోయేలా ఫెయిల్ చేసింది అంటూ కూడా జగన్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత పూర్తిగా పెరిగిందని, అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతుంది అంటూ జగన్ కీలకంగా చెప్పుకొచ్చారు. ఎందుకు చంద్రబాబు నాయుడు కానీ, కూటమి కానీ తీసుకునే ప్రతి నిర్ణయాల్లో భయపడుతుంది, ఏ నిర్ణయం కూడా సంపూర్ణంగా తీసుకోవడం లేదు ఎందుకు అంటూ జగన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. నిజంగా ఇది సత్యం అని చెప్పాలి. టీగా లాగితే దొంకంతా కదులుతుంది అనే భయం కూటమి నేతల్లో మొదటి నుంచి కనబడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చింది అనేసరికి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ ఏవి మాట్లాడకుండా జాగ్రత్తగా ప్రమాణ స్వీకారం అయ్యేదాకా వాళ్ళ పని వాళ్ళు చేశారు. సాధారణంగానైతే ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నుంచే మేమే గెలుస్తున్నామంటూ ఉదరగొట్టే ఒక యెల్లో మీడియా వాళ్ళకు ఉంది, అక్కడ కూడా ఏం ఉదరగొట్టలేదు. అంతెందుకు విజయవాడ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మనం గెలుస్తున్నాము, 175కు 175 కొట్టబోతున్నాము అని ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా స్పందించలేదు. అమెరికా కానీ, ఇటలీ అని ఎటరో ఇతరితర దేశాలకు ప్రయాణించారు, కానీ ఎక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది మాత్రం సమాచారం ప్రజలకు తెలియదు. టీడీపీకి సంబంధించిన క్యాడర్కు కూడా గుట్టు చప్పుడు కాకుండా విదేశీ పర్యటనలు చేసొచ్చారు. ఇక గెలిచేదాకా మాట్లాడొద్దు, కరెక్ట్గా మనకు 163 సీట్లు వస్తాయని కూడా ఓ టీడీపీకి సంబంధించిన నాయకుడు కూడా ఎక్కడో మాట్లాడిన సమాచారం మనకు అందుతుంది. అంటే ఇవన్నీ చూస్తుంటే కూటమిలో ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి ఆ భయం వెంటాడుతుంది అనేది మాత్రం ఇక్కడ జగన్ స్పష్టంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకు సంపూర్ణంగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు, ప్రభుత్వం ప్రతి అడుగులో భయపడుతుంది అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఎంతగా ఇబ్బంది పడుతుందంటే ఈ ఏడాది కాలానికి అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్ను కూడా వాళ్ళు ప్రవేశపెట్టలేకపోతున్నారు అని జగన్ అనడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రంలో 7 నెలలు ఓటాన్ అకౌంట్ మీదే నడుస్తుందంటే ప్రభుత్వం ఎంతగా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చని జగన్ చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందేమో ప్రజలకు హామీలు ఇచ్చారు, ఏకంగా అన్నీ నేనే ఇస్తాను, కూటమి వస్తే చాలు, అన్నీ తుడుచుకు పెట్టుకుపోతుంది అన్నట్టుగా వాళ్ళ హామీలు కొనసాగాయి. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే గనక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేము అన్నది గుట్టు రట్టవుతుంది అన్న భయం కూటమిలో కనబడుతుందని జగన్ ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలైతేనేమి, అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిసినా చేసిన హామీలైతేనేమి, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం
కూటమి ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లు కనబడుతుందని జగన్ అన్నారు. అందుకే ప్రజల దృష్టిని ప్రతిసారి మళ్లించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక ఆందోళనలు సృష్టిస్తూ ప్రజలు ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేకుండా ముందస్తు ప్లాన్లో భాగంగానే భయపెడుతున్నారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ వినుకొండలో జరిగిన దాడి గురించి కూడా జగన్ చాలా తీవ్రంగా ప్రశ్నించారు. నడి రోడ్డుమై చూస్తుంటే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేస్తుంటే కూడా దాన్ని ఇప్పటికి కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఖండించలేదు. నిజంగా ఇది సిగ్గుచేటు అంటూ కూడా ఆయన అన్నారు. వాస్తవానికి ఇప్పటిదాకా కూడా ఈ మూమెంట్ దాకా కూడా మనం చేస్తున్న వీడియో 22 జూలై 9 గంటల సమయం, ఈ సమయం దాకా కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది దారుణం, అది కరెక్ట్ కాదు, వాడిని శిక్షించాలి చేసిన వాడిని అని కూడా అనడం లేదు. ఏదైనా అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళే, వాళ్ళు గుట్టుగా చచ్చారు అంటూ వాళ్ళ మీదనే నిందలు మోపే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుత అసెంబ్లీలో రెండు పక్షాలు ఉన్నాయన్న జగన్ ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం అన్నారు. ప్రతిపక్షంగా కూడా ఒక పార్టీ ఉందని, తమను ప్రతిపక్షంగా గుర్తించాలని, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాల్సిన పరిస్థితి ఉంటుందని జగన్ అన్నారు. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారనే భయం చంద్రబాబులో స్పష్టంగా ఉందని అన్నారు జగన్. ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నేతను గుర్తిస్తే కనుక ప్రజల సమస్య ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుందని, అలా చేస్తే చంద్రబాబును జగన్ కడిగి పారేస్తాడు అన్న భయం కూటమిలో ఉంది కాబట్టి ఆ హోదా ఇచ్చే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తున్నారని అన్నారు. ఇన్ని భయాలు ఎందుకు, ఇన్ని భయాలతో పాలన సాగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నప్పటికీ చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడని, అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా ఆయన పాపాలు కూడా పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని ఏకంగా 24వ తేదీన ఎండగడతామని ఇక్కడ జగన్ ఢిల్లీ వేదికగా ముందుకు పోతున్నాం, మేము ఢిల్లీలోనే వీళ్ళ కథలన్నీ బయట పెడతామని చెప్తున్నారు. ఢిల్లీ వేదికగా ఫోటో గ్యాలరీని సైతం ఏర్పాటు చేస్తామని జగన్ ఒక సంచలన ప్రకటన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులన్నీ ఒక ఫోటో రూపంలో ఒక గ్యాలరీని పెట్టి ఆ గ్యాలరీలో ఒక్కొక్క దాని కింద ఏం జరిగింది, ఎక్కడ ఎవరు ఏం చేశాడు అనే దానిపై అక్కడ డాటాతో పాటు ఒక ఫోటోస్ని పెట్టి అక్కడ ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ఇదంతా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఢిల్లీలో నిరసన తెలియజేయడం ద్వారా దేశ దృష్టికి, వివిధ పార్టీ పెద్ద పెద్ద నాయకుల దృష్టికి రాష్ట్రంలో నెలకొన్న భయానక పాలన తీసుకెళ్తామన్న జగన్ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరాన్ని, ఆ పరిస్థితులను చెప్పబోతున్నామని అన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం కొనసాగిస్తామని కూడా జగన్ చెప్పడం జరిగింది. ఢిల్లీ వేదికగా ఏ స్థాయిలో జగన్ అడుగులు వేస్తారు అనే టెన్షన్ ఇప్పుడు కూటమి నేతల్లో కనబడుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు సైతం ఢిల్లీకి జగన్ పారిపోతున్నాడు, అసెంబ్లీకి రాకుండా భయపడి ఢిల్లీకి పోతున్నాడు అంటున్నారు. వాస్తవానికి నిజంగా జగన్లో ఆ భయమే ఉంటే అసెంబ్లీకి వచ్చి డైరెక్ట్గా మీతోనే కొట్లాడతాడు, కానీ ఆ ఢిల్లీకి వెళ్ళి వాళ్ళకి చెప్తాను అంటున్నాడు అంటేనే ఢిల్లీకి పోవాలంటే ఇంకింత ధైర్యం ఉండాలి కదా, ఢిల్లీకి పోవాలంటే అంత ఆషామాషి విషయం కాదు కదా, ఢిల్లీకి పోవాలంటే ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కదా అక్కడ అధికారంలో ఉన్నది, మరి ఇవన్నీ ఇంకా పెద్ద భయాన్ని సృష్టించే అంశాలే కదా, మోదీ గారు కానీ ఇంకోరు కానీ తలుచుకుంటే జగన్ ఇప్పుడంటే ఇప్పుడు జైలుకు పంపిస్తామని కూడా వాళ్ళు ఓ సందర్భంలో అంటున్నారంటే ఇక్కడ జగన్ దానికి కూడా భయపడకుండా జగన్ రంగంలోకి దిగి నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని అంటున్నాడంటే నిజంగా జగన్ అసెంబ్లీకి రావడంలో భయపడుతున్నాడా లేకుంటే ఢిల్లీకి పోవడంలో భయం లేకుండా పోతున్నాడా అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు, మీకు అంత అవసరం లేదని కూడా చాలామంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం కూటమి ప్రభుత్వం ఒక భయాందోళనక పరిస్థితుల్లో నడుమనే తన పరిపాలనను కొనసాగిస్తున్నారని జగన్ కుండబద్దలు కొట్టారు. తీగ లాగితే డొంకంతా కదులుతుంది అన్న భయం ఇక్కడ బీజేపీ పెద్దలు, ఢిల్లీ పెద్దలు, మోదీ అమిత్ షాలో కనబడుతుంది, చంద్రబాబులో కనబడుతుంది, పవన్లో కనబడుతుంది. అందుకే వాళ్ళు చాకచక్యంగా ముందుకు నెడుతున్నారు. కొంతకాలం ముగిసాక ఏం చేస్తారన్నది చూడాలి, కానీ ప్రస్తుతం అయితే మొత్తం కూడా ఒక భయం, బాధ్యత లేని ప్రభుత్వంగా క్లియర్ కట్గా కూటమి అడుగులు వేస్తుంది అనడంలో సందేహం లేదని జగన్ చెప్పడం జరిగింది ట్విట్టర్ వేదికగా. సో ప్రజలారా, మరి మీరేమనుకుంటున్నారు, జరుగుతున్న పరిస్థితులను ప్రతీది గమనిస్తున్న మీరు మీకు ఎలాంటి అంశాల్లో ఏమనిపిస్తుంది అన్నది కూడా కామెంట్ల ద్వారా ఖచ్చితంగా తెలియపరచుకోండి.